Hi friends, good morning to all. Today my topic shares vyaparam cheyatam ela. Manam shares vyaparam cheyali ani manam Google lo type cheste manaki so many websites open avutayandi. Okoka website okoka amount chat chestundi manam account open cheyadaniki. మనం వెబ్సైట్లోకి వెళ్ళి కస్టమర్ కేర్కి కాల్ చేసి మనం అలా ఫాలో అప్ అయ్యి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మన డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో సబ్మిట్ చేసి అయినా మనం డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే మనకి ఏమేమి కావాలి అని అంటే పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి, ఇంకొకటి బ్యాంక్ చెక్ బుక్ కూడా ఉండాలండి. మనం క్యాన్సిల్ చేసిన ఒక బ్యాంక్ చెక్ అనేది వాళ్ళు అడుగుతారు, అది కూడా అవసరమే, అది కూడా ఉండాలి. అవన్నీ ఉన్న తర్వాత మనం సబ్మిట్ చేసి మనం అకౌంట్ ఓపెన్ చేస్తాము. డిమాట్ అకౌంట్ మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి వాళ్ళు ఒక కస్టమర్ లాగిన్ ఐడి అనేది ఒకటి ఇస్తారు. ఆ లాగిన్ ఐడిని బేస్ చేసుకొని ఒక మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని మనం డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మేబీ పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనం షేర్స్ అమ్మాలన్నా కొనాలనుకున్నా ఆ అకౌంట్లో నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. మనము షేర్స్ అనేది కొనాలన్నా అమ్మాలన్నా టూ వేస్ ఉన్నాయండి. స్టాక్ ఎక్స్చేంజ్లోనే అమ్మాలి కొనాలి. అది ఎన్ఎస్సి బిఎస్ అనేవి టూ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అవేంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇంకొకటి వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ రెండిట్లోనే మనము షేర్స్ని అమ్మగలము, ఇంకొకటి కొనగలము. మనము షేర్స్ ఎలా అమ్మాలి కొనాలి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చేసి చూపిస్తాను. ఇంకా ఎలా ఏంటి ఇంట్రా ట్రేడింగ్ అంటే ఏంటి, ఇంకా ప్రాఫిట్ లాసెస్ ఎలా ఫాలో అప్ అవ్వాలి, ఎలా మనము డే ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, మనకి ఇంకొకటి ఏంటంటే అసలు షేర్స్ గురించి అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి షేర్స్ గురించి అడ్వైజ్ ఇచ్చే కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి, వాటి గురించి కూడా నేను చెప్తాను. అలా కూడా ఫాలో అవ్వచ్చు, అలా కూడా ఫాలో అయ్యి మీరు షేర్స్ అనేది కొనచ్చు. వాళ్ళు ఎప్పుడు అమ్మాలి అనేది కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. ఆ విధంగా మీరు ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనేది మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే అలా మీరు స్టార్ట్ చేసి రన్ చేసుకోవచ్చు మీ షేర్స్ వ్యాపారం అనేది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏంటి, మీరు ఇంకా లీన్ అమౌంట్ అనేది ఒకటి ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్లో నుంచి మీరు అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, మన అమౌంట్ని ఎలా యూస్ చేసుకోవాలి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను మీకు చెప్తానండి. మీరు నా ఛానల్ చూడడం వల్ల మీకు ఏదైనా యూజ్ ఉంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు బెల్ ఐకాన్ నొక్కినట్టయితే మీరు నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.